అనుకున్నదే అయింది. అసలు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆ పథకాలను అమలు చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ అంటూ అదరగొట్టిన నేతలెవ్వరూ కూడా ఇప్పుడు నోరు మెదపడం లేదు. సూపర్ సిక్స్ ఖచ్చితంగా అమలు చేస్తామంటూ ప్రజలకు హామీల పత్రాలను సైతం ఇవ్వడం జరిగింది. కానీ ఒక్క పింఛన్ల కార్యక్రమం తప్పిస్తే మిగిలిన పథకాలు ఏమీ కూడా అమలు కావడం లేదు. ఉచిత బస్సు, సిలిండర్లు, తల్లికి వందనం, మహిళకు నెలకు 1500 రూపాయలు వంటి పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వం సతమతమవుతోంది. తాజాగా మరోసారి కూటమి ప్రభుత్వం చేతులెత్తేసింది. ఏపీలో ఆర్థిక పరిస్థితి చూస్తుంటే జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవని బాబు ఒక బాంబే పేల్చారు. కేంద్రం ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. జీతాలకు డబ్బుల్లేవు అన్నది బాబు చెబుతున్న మాట. మరి మరో 10-12 రోజుల్లో పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలాగే ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్లు 1000 కోట్ల రూపాయలతో చెల్లించాలి. మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నది అన్నదే చర్చగా ఉంది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీన జీతం అందుతుందని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చి 100 రోజులు కూడా కాలేదని, కానీ చరిత్రలో ఎరగని వరదలు వచ్చాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ నెపాన్ని వైసీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారాయన. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వరదలొచ్చాయి, కానీ జగన్ ఇలా తప్పించుకునేందుకు దారులు వెతకలేదు. తనకున్న పరిధిలోనే ప్రజలకు సాయం అందించారు. పైగా ఎక్కడా కూడా సంక్షేమ పథకాలు ఆపింది లేదు. కానీ కూటమి ప్రభుత్వం ఎలాంటి పథకాలు అమలు చేయకుండానే తప్పించుకోవడానికి మార్గాలు వెతకడం నిజంగా బాధాకరం.